లయన్ కింగ్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ది మూవీ కంటైన్స్ గ్రేటెస్ట్ ఆర్ట్ అండ్ గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్. లయన్ కింగ్ డబ్బింగ్ చెప్పటం అనేది నేను ఒక అదృష్టం కింద భావిస్తున్నాను. దాన్ని తెలుగులో డిస్నీ వాళ్ళు తర్జుమా చేయాలనే ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం. దానికి నన్ను ప్రత్యేకంగా ఒక పాత్రకు ఎన్నుకుని మీరు డబ్బింగ్ చెప్పండి అన్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. పుంబా క్యారెక్టర్ కి బ్రహ్మానందం గారి వాయిస్ అయితే బాగుంటుంది అని వాళ్ళు నన్ను చూస్ చేసుకున్నారు. ఇలాంటి క్యారెక్టర్ డబ్బింగ్ చెప్పడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మనకు కావాల్సింది ఏంటంటే తాజా మాంసం పడేస్తే అందరూ నా వైపు చూస్తున్నారండి. పర్టికులర్లీ ది ఫిలిం మేకింగ్, ప్రతి చోట ఆ డైరెక్టర్ కానివ్వండి, ఆ టెక్నీషియన్స్, వాళ్ళు చేసిన 24 క్రాఫ్ట్స్, ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్, ఎక్స్ట్రాడినరీ కమిట్మెంట్ టువర్డ్ ది ఫిలిం. సింహం మన ఇద్దరికి బాడీ గార్డ్ అని చెప్పేసి అందరికి తోకెత్తుకుని గర్వంగా చెప్పుకోవచ్చు. అటువంటి ఫిలిమ్స్ మన వాళ్ళు కూడా తీసి బా ఎంత బాగా చేశారు అని అనిపించుకోవాలనే కోరిక నాకు ఈ సినిమా చూసిన తర్వాత కలిగింది. నిజానికి కొన్ని సినిమాలు మన వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు, కానీ ముఖ్యంగా లయన్ కింగ్ చూసేటప్పుడు ఆ జంతువులు, వాటి సైకాలజీ, వాటి ఆలోచన విధానం, అంతేకాకుండా అవి నడిచే తీరు కానీ, మాట్లాడే తీరు కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ క్లియర్గా, దానికి డైరెక్టర్ పడ్డ శ్రమ, డిజిటల్గా వాళ్ళు చేసినటువంటి శ్రమని మనం మెచ్చుకోవటం తప్ప అంతకంటే మనం చేయగలిగింది ఏం లేదు. లయన్ కింగ్ ఈజ్ ది ఫిలిం ఫర్ ఎవర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. The Lion King.